Today our topic is side distance. It is one of the part of geometry design of high elements. The first part we have discussed the cross section elements. Next we have to focus on side distance. So side distance types manaku unnayandi. Andulo first one side distance ante entante simple ga it is side distance ante it is the distance visible to the driver at any instance of the time. It is the maximum distance visible to the driver at any instance before collision or obstruction or overtaking for anything. So it is the minimum distance required to visible to the driver ahead ante mundu undetvanti pothunnappudu mundu undetvanti place manaki driver ki enta dooram aithe kanipistundo ade side distance. It is the minimum distance visible to the driver ahead any for view of any object. Okay na? Is the minimum distance visible to the driver at any instance of a object before he is going traveling in the on the road. Okay, adi. So side distance ante adandi. So simple gurtu pettukovalante it is the minimum distance travel to the driver visible to the driver at any instant of the time in that road. ఓకే ఓకే సో జనరల్ గా అయితే ఈ సైడ్ డిస్టెన్స్ అనేది మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయండి. సపోజ్ జనరల్ గా ఇలా వెర్టికల్ అలైన్మెంట్ టైప్ ఉంది అనుకోండి. సో ఒక కార్ లో కూర్చున్నటువంటి డ్రైవర్ మినిమం 1.2 మీటర్ హైట్ లో ఉంటాడండి జనరల్ గా. సో 1.2 మీటర్ హైట్ లో ఉన్నటువంటి డ్రైవర్ కి ఎక్కడో ఒక చోట కొంచెం వెర్టికల్ ప్రొఫైల్ లో ఎక్కడో 0.15 మీటర్ హైట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కనబడగలిగే అంత డిస్టెన్స్ ని సైడ్ డిస్టెన్స్ అంటామండి. ఓకేనా, కార్ లో కూర్చొని 1.2 మీటర్ హైట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వెర్టికల్ గ్రౌండ్ ఏరియాలో అంటే ఆ వ్యాలీ కర్వ్స్ హిల్లి సమిట్ కర్వ్స్ లో ఉన్న పర్సన్ కి అలా ఉన్న పర్సన్ కి ఎక్కడో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ 0.15 మీటర్ ఉన్న ఆబ్జెక్ట్ కూడా కనబడగలిగితే ఆ డిస్టెన్స్ ని సైడ్ డిస్టెన్స్ అంటాం. లేదనుకుంటే టర్నింగ్ ఉంది అంటే టాప్ ఇది టాప్ వ్యూ చూపించేదంతా టాప్ వ్యూ. ఓకేనా, ఈ టాప్ వ్యూ లో ఒక పర్సన్ ఒక కార్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇంకొక పర్సన్ కార్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇతనికి ఇతనికి మాక్సిమం విజిబిలిటీ ఎంత వరకు అయితే ఉంటుందో సో అది సైడ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇది సైట్ సైట్ లైన్ అవుతుంది, ఈ డిస్టెన్స్ వచ్చేసి సైట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా అంతే, ఇది సైట్ లైన్ అవుతుంది, ఈ డిస్టెన్స్ వచ్చేసి సైట్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను క్లియర్ గా. రెడ్ అంతగా చండాలని ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి కనబడేది సైట్ లైన్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి సైట్ డిస్టెన్స్. అదేవిధంగా ఒక టర్నింగ్ లో ఉన్నప్పుడు ఒక ఒక కార్ నుంచి ఇంకో కార్ కి మధ్య కనిపించేటువంటి ఇది సైట్ లైన్. సో ఇది వచ్చేసి సైట్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆ డిస్టెన్స్ నే సైట్ డిస్టెన్స్ అంటాం. అదేవిధంగా ఇంటర్సెక్షన్స్ కి వచ్చేటప్పుడు కూడా సపోజ్ ఇది ఒక బిల్డింగ్ యాక్టివిటీ, బిల్డింగ్ ఉంది. సో దీని వల్ల ఏమవుతుంది, అప్ టు ఈ పాయింట్ వరకు వచ్చేదాకా ఈ బిల్డింగ్ ఈ కార్ కి ఈ కార్ కి విజిబిలిటీ అనేది ఉండదు. సో ఈ పాయింట్ దాటిన తర్వాత విజిబిలిటీ అనేది వస్తుంది. సో ఇది సైట్ లైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు మొత్తం వచ్చేది ఏంటి అంటే టోటల్ గా సైట్ డిస్టెన్స్ అంటారు. సో ఇదంతా సైట్ డిస్టెన్స్ అనమాట. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి. సో ఇది మెయిన్ గా ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద జియోమెట్రిక్ డిజైన్ ఆఫ్ హైవే అండ్ ఇట్స్ ట్రాఫిక్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతుంది. సో మెయిన్ గా వచ్చేసి ఇందులో మెయిన్ గా టైప్స్ ఆఫ్ సైట్ డిస్టెన్స్ వచ్చేసి మెయిన్ గా ఒక 4-5 ఉన్నాయండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఆర్ అబ్సల్యూట్ మినిమం సైడ్ డిస్టెన్స్ అండి. ఓకేనా, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఆర్ అబ్సల్యూట్ మినిమం సైడ్ డిస్టెన్స్ అంటాము, లేదా ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాము. ఎస్ఎస్డి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్, ఓఎస్టి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అండ్ సైడ్ డిస్టెన్స్ ఎంటరింగ్ ఇన్ టు అన్కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఐఎస్డి ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్. ఐఎస్డి ఎస్ఎస్డి ఓఎస్డి మూడు ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్, హెచ్ఎస్డి హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్. ఓకేనా, ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇందాక సైడ్ డిస్టెన్స్ డెఫినేషన్ అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ లో అయినా అర్థమవుతుంది. సో ఏ పాయింట్ లో అయినా సరే మనకి సైడ్ డిస్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ సైడ్ డిస్టెన్స్ అనేది మనకి వెహికల్ స్టాప్ చేయగలిగితే ఉంటే దాని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాము. ఏ సైడ్ డిస్టెన్స్ అయితే ఉంటుందో అది మనం ఒక వెహికల్ ఓవర్టేక్ చేయగలిగితే దాని ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాము. ఇదంతా కాకుండా ఈ రెండు కాకుండా ఉండేది నెక్స్ట్ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్. సో ఇదేంటంటే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద మినిమం డిస్టెన్స్, ఇట్ ఇస్ ద మినిమం సైడ్ డిస్టెన్స్ అవైలబుల్ ఆన్ హైవే ఎట్ ఎనీ స్పాట్ ఆఫ్ ది రోడ్ షుడ్ బి టు స్టాప్ ఏ వెహికల్ ట్రావెలింగ్ ఎట్ ద డిజైన్ స్పీడ్ అండ్ సేఫ్లీ వితౌట్ కొలిజన్ విత్ ఎనీ అదర్ అబ్స్ట్రక్షన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే తక్కువలో తక్కువ డిస్టెన్స్ లో ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఎదురుగా వచ్చినప్పుడు మనం స్పీడ్ తోనే వస్తున్నాం, మాక్సిమం డిజైన్ స్పీడ్ తోనే వస్తున్నాం. అంటే ఆ రోడ్ 60 కిలోమీటర్ అయితే 60 కిలోమీటర్ స్పీడ్ తో మాక్సిమం డిజైన్ స్పీడ్ తో వస్తున్నాం. సో సడన్ గా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్ కనిపించిన ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం అది చూసి వెంటనే ఆబ్ చేయగలిగే అంత డిస్టెన్స్ ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటామండి.
okay, side distance ante it is the distance visible to the driver at any instance. Distance kanapadte chalu dani side distance antamo. Adhe distance oka vehicle ni stop cheyagaligi anta distance unte dani stopping side distance antam. Eppudaithe vehicle anedi driving with design speed tho velthu without collision ante object ku gaani item ku gaani without obstruction gaani without collision jaragakunda manam aapagalugute dani stopping side distance antam. Next one overtaking side distance. Idi eppudante konni vehicles slow ga elle vehicles ni మనం మనం మన ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు. సో ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుకొచ్చే వెహికల్స్ గానీ ఇంకేదైనా యాక్సిడెంట్స్ గానీ జరగకుండా చూసుకోవాలి. సో అదేంటంటే ఇట్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ ఓపెన్ టు విజన్ టు ద డ్రైవర్ ఆఫ్ ద వెహికల్ ఇంటెంట్ టు ఓవర్టేక్. ఎందుకు అంటే మనం ముందు పోయే స్లో మూవింగ్ వెహికల్ ని ఓవర్టేక్ చేయడం కోసం. ఓకేనా? సో ఏదైనా వెహికల్ స్లోగా వెళ్ళే వెహికల్ మనం ఓవర్టేక్ చేయాలి. సో ఓవర్టేక్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే, సో ఓవర్టేక్ చేయాలి. అదే టైంలో మనకు ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ కూడా ఆ వెహికల్ స్లో ఓవర్టేక్ చేయబోయే స్లో వెహికల్ గానీ ఆపోజిట్ గా వచ్చే వెహికల్స్ గానీ ఈ రెండింటికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఓవర్టేక్ చేయగలిగితే దాన్ని ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటామండి. ఓకేనా? మన ముందు ఒక స్లో మూవింగ్ వెహికల్ వెళ్తుంది, మనం ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాం. సో ఒక స్లో మూవింగ్ వెహికల్ ఉంది, సరే మామూలుగా చూపిస్తాను, ఇది ఒక స్లో మూవింగ్ వెహికల్, దాని వెనకాల మనం ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాం దీన్ని. సో దీనికి మళ్ళీ ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి కదా, ఈ ఎదురుగా వచ్చే వెహికల్స్ కి డిస్టర్బెన్స్ రాకుండా ఈ వెహికల్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సేఫ్ గా మనం ఓవర్టేక్ చేయగలిగేటువంటి ఈ స్పేస్ ని ఈ డిస్టెన్స్ ని overtaking side distance and which is the minimum distance required to overtake the slow moving vehicle without any obstruction or without any accident to the other opposite direction of the lane. ఓకేనా? ఆపోజిట్ గా వచ్చే వెహికల్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వీలైనంత వరకు తక్కువ డిస్టెన్స్ లో మనం స్లో మూవింగ్ వెహికల్ ని ఓవర్టేక్ చేయగలిగితే ఆ డిస్టెన్స్ నే ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్స్. సో సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్స్ అంటే ఏంటంటే, సో మన ఇంటర్సెక్షన్ కింద చూపించినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో, సో ఇంటర్సెక్షన్ కి వెళ్ళేటప్పుడు మనం వితౌట్ ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ నుంచి ఇటు వైపు వెళ్ళడానికి మనకి మధ్యలో ప్రొవైడ్ చేసేటువంటి డిస్టెన్స్ ని సైడ్ డిస్టెన్స్ అంటాం. సో సైడ్ డిస్టెన్స్ అట్ ద ఇంటర్సెక్షన్. సో నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఏంటంటే సింపుల్, ఇట్ ఈస్ ద ట్వైస్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద ట్వైస్ ది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఇది చాలా సార్లు అడిగాడు మిడ్ ఎగ్జామ్స్ లో కానీ కాంపిటేటివ్ లో కానీ. ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఇస్ జస్ట్ సింప్లీ ఇట్ ఇస్ ద డెఫినేషన్ ఇస్ ట్వైస్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఎందుకంటే ఇది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే, జనరల్ గా ఏ రోడ్డుకైనా సరే మినిమం ఓవర్టేక్ చేయగలిగేంత సైడ్ డిస్టెన్స్ అనేది ఉండాలి, కానీ అన్ని చోట్ల అది కుదరదు. ఎందుకంటే టర్నింగ్స్ దగ్గర కానీ షార్ప్ బెడ్జెస్ దగ్గర కానీ నారో విడుతున్న దగ్గర మనకి ఓవర్టేక్ చేయడానికి కుదరదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మినిమం ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అన్న ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ తో కూడా మనం ఎంతో కొంత కొంచెం కేర్ఫుల్ గా ఫాస్ట్ గా ఓవర్టేక్ చేయగలిగేంత ఫెసిలిటీ అనేది ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అనేది ఇస్తుంది. ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే సింప్లీ ఇట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఇది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే, వెన్ ఎవర్ ద వీ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ది ఓవర్టేక్ సైడ్ డిస్టెన్స్ డ్యూ టు ద రీజన్స్ ఆఫ్ ది గ్రౌండ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆర్ డ్యూ టు ద ఏరియా ఆఫ్ ది పేమెంట్ ఆర్ డ్యూ టు ద అబ్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హైవే. సో దట్స్ వై వెన్ అవర్ ద ఓవర్టేకింగ్ ఆపర్చునిటీస్ నాట్ అవైలబుల్, వీ హావ్ టు అట్లీస్ట్ ప్రొవైడ్ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ టు ప్రొవైడ్ ది లిమిటెడ్ ఓవర్టేకింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఏ పర్టికులర్ లెంత్ ఆఫ్ ది రోడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ హెడ్ లైట్స్ అట్ డిస్టెన్స్. హెడ్ లైట్స్ సిట్ డిస్టెన్స్ అంటే సింపుల్, మనం ఒక కార్ కి ఒక హెడ్ లైట్ వేసినప్పుడు ఆ హెడ్ లైట్ ఎంతవరకు అయితే ఆ రోడ్డు మీద కనిపిస్తుందో అదే హెడ్ లైట్స్ అట్ డిస్టెన్స్. ఇట్ ఇస్ ద డిస్టెన్స్ విజిబుల్ టు ద డ్రైవర్ డ్యూరింగ్ నైట్ అండర్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ ది వెహికల్. అంటే ఆ కార్ యొక్క లైట్ వెలిగినప్పుడు ఆ రోడ్డు మీద పడ్డప్పుడు ఆ రోడ్డు యొక్క విడ్త్ ఎంతైతే కనబడుతుందో అదే హెడ్ లైట్ యొక్క సైడ్ డిస్టెన్స్. అయితే దీని యొక్క హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, అప్గ్రేడియన్స్ ఉన్నాయి అనుకోండి ఆ కార్ యొక్క లైట్. ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీకు డయాగ్రామ్ లో. సపోజ్ ఇలా ఉంది రోడ్డు, పైకి ఇలా పోతుంది, ఇట్లా పోతుంది పైకి. ఓకేనా? మీరు కార్ వేసుకుని ఇట్లా పోతున్నారు. ఓకేనా? మీ లైట్ ఇట్లా పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, తక్కువ డిస్టెన్స్ కనపడుతుంది హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్. అదే మామూలు ప్లెయిన్ రోడ్డు అనుకోండి, మీరు ఇలా ఉంది అనుకోండి, లైట్ వేస్తే చాలా దూరం వస్తుంది కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. సో కొన్ని అబ్స్ట్రక్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని మనం ఇలాంటివి ఉంటాయి. సో ద సైడ్ డిస్టెన్స్ మే బి క్రిటికల్ ఎట్ అప్ గ్రేడియంట్స్ ఆర్ డౌన్వర్డ్ గ్రేడియంట్స్ ఆర్ వ్యాలీ గ్రేడియంట్స్. అప్ అయితే ఎలా ఉంటుందో డౌన్ కూడా అలాగే ఉంటుంది. సో ప్రాబ్లం అలా ఈ హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ అనేది క్రిటికల్ గా ఉంటుంది.
సో ఇంకా క్లియర్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడే, ద మినిమం డిస్టెన్స్ విజిబుల్ టు ద డ్రైవర్ టు స్టాప్ ద వెహికల్ ఎట్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ ది టైమ్ వితౌట్ కొలిజన్ విత్ సేఫ్టీ ఆఫ్ అదర్ అబ్స్ట్రక్షన్. సో ఎదురుగా వచ్చేటువంటి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే గానీ దానికి గుద్దుకోకుండా సేఫ్గా మనం తక్కువలో తక్కువ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటారు. మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ టు ద డ్రైవర్ విజిబుల్ టు ద డ్రైవర్ ఎట్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ఎట్ ఏ టైప్ ఆఫ్ ది రోడ్ విత్ సేఫ్టీ వితౌట్ కొలిజన్ ఆఫ్ దట్ అబ్స్ట్రక్షన్. ఓకే, సో దాన్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఇది మెయిన్ గా దేని డిపెండ్ అవుతుందంటే ఫీచర్స్ ఆఫ్ ది రోడ్, రోడ్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. రోడ్ వంకరగా ఉందనుకుంటే తక్కువ ఉంటుంది, రోడ్ స్ట్రైట్ గా ఉంటే ఎక్కువగా ఉంటుంది అట్లా. నెక్స్ట్ వన్ హైట్ ఆఫ్ ది డ్రైవర్, మన డ్రైవర్ యొక్క హైట్ ఎక్కువగా ఉందనుకోండి అంత దూరం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడే ఉంటే తక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది, ఎంత ఎక్కువలో ఉంటే ఎక్కువ. అంటే ఇప్పుడు మీ ఖమ్మం మొత్తం చూడాలనుకుంటే ఏం చేయాలి, బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే మీకు ఖమ్మం మొత్తం కనిపిస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే ఏం కనిపిస్తుంది కనిపిస్తుంది. అట్లా హైట్ ఆఫ్ డ్రైవర్ ఎక్కువగా ఉంటే మనకి రోడ్డు విడ్త్ ఎక్కువ కనిపిస్తుంది, సైట్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేవిధంగా హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా 0.15 మీటర్, మాక్సిమం 0.15 మీటర్ తీసుకుంటాం, అంతకంటే ఎక్కువ ఉంటే హ్యాపీ. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంతకంటే ఎక్కువగా ఉంటే ఓకే. సో ఇదంతా యాజ్ పర్ ఐఆర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. హైట్ ఆఫ్ ది డ్రైవర్ షుడ్ బి 1.2 మీటర్స్ డిజైన్ చేసేటప్పుడు చూసుకోవాలి, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది 0.15 మీటర్స్ చూసుకోవాలి. ఓకేనా, ఇదండి. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సైడ్ డిస్టెన్స్ వచ్చేసి ఇది ఈజీగా గుర్తుపెట్టుకుని మీకు లాస్ట్ లో ఇదంతా అయిపోయాక మీకు ఈక్వేషన్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు VT ప్లస్ ఫార్ములా ఫైనల్ గా వస్తుంది, వి స్క్వేర్ బై 2gf వస్తుందండి ఫార్ములా లాస్ట్ లో, అది మీకు లాస్ట్ లో వస్తుంది. సో దీని ఈ ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా ఎగ్జామ్స్ కైనా ఏదైనా ఫ్యాక్టర్స్ కానీ ఇంకేదన్నా అడిగినా లిమిటేషన్స్ అడిగినా ఏదైనా సరే ఇదే చెప్తే అయిపోతుంది దాదాపుగా. సో ఏంటంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సైడ్ డిస్టెన్స్ అన్న డిపెండ్స్ అన్న కానీ ఇదే చెప్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్ రియాక్షన్ ఆఫ్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్, ఈ ఈక్వేషన్ లో టైం ఉంది. సో టీ అంటే ఇక్కడ రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. సో ఫస్ట్ వన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. నెక్స్ట్ వన్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్, ఇక్కడ వి ఉందంటే స్పీడ్ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్రేక్స్, ఇది ఇక్కడ ఇది ఒకటి రాయడం మర్చిపోయాను, అదొకటి 2gf, ఇది g అండి, దీని పక్కన ఈటా అంటే ఏమంటారు ఎఫిషియన్సీ ఆఫ్ బ్రేక్స్ ఉంటుంది అదొకటి. నెక్స్ట్ వన్ గ్రేడియంట్ కూడా ఉంటుంది, క్యాపిటల్ ఎన్ కానీ స్మాల్ ఎన్తో కానీ రిప్రజెంట్ చేస్తారు. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఉంది, రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్ ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్రేక్స్ అంటే ఈటా రిప్రజెంట్ చేస్తారు, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద రోడ్ అండ్ టైర్ వచ్చేసి ఎఫ్ స్మాల్ ఎఫ్. ఓకేనా, నెక్స్ట్ వన్ గ్రేడియంట్ ఆఫ్ ది రోడ్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది, ఎందుకంటే సపోజ్ స్పీడ్ ఎక్కువగా ఉందనుకోండి మన వెహికల్ స్పీడ్, స్పీడ్ ఎక్కువ అయితే ఏమవుతుంది సైడ్ డిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎక్కువ పోతే ఏమవుతుంది డిస్టెన్స్ కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తాం. అదేవిధంగా టైం, మనం ఎక్కువ టైం థింక్ చేసుకుంటూ ఎక్కువ టైం ఆలోచించేసరికి ఏమవుతుంది టైం ఎక్కువ పోతున్న కొద్దీ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్ గా రివర్స్, స్పీడ్ తక్కువ పోతే టైం తక్కువ అయితే మీకు డిస్టెన్స్ సైడ్ డిస్టెన్స్ కూడా తక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్రేక్స్, మీకు బ్రేక్స్ ఎంత ఎఫిషియెంట్ గా పడితే అంత మంచిగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్రేక్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది చాలా 100% ఉండాలి, కానీ మళ్ళీ దాని యొక్క బ్రేక్ యొక్క అప్లై చేసేటువంటి ఫోర్స్ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ యొక్క పేమెంట్ యొక్క ఫ్రిక్షన్ కంటే దాటి ఉండకూడదు, లేకపోతే ఏమవుతుందంటే స్కిడ్ అయిపోతాం. ఓకేనా, నెక్స్ట్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కూడా ఉండాలి. సో కొన్ని పేమెంట్స్ స్మూత్ గా ఉంటాయి, కొన్ని పేమెంట్స్ డల్ గా ఉంటాయి, కొన్ని రఫ్ ఎక్కువ ఉంటుంది స్మూత్ గా ఉంటాయి, అట్లా ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ తక్కువ అవసరం అవుతుంది, ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉందనుకోండి ఎక్కడో బ్రేక్ ఇక్కడ బ్రేక్ వేస్తే ఎక్కడో పోయి అవుతుంది, అట్లా ఒక్కొక్క పాయింట్ ఎక్కడ. నెక్స్ట్ వన్ గ్రేడియంట్ ఆఫ్ ది రోడ్, గ్రేడియంట్ ఆఫ్ ది రోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్వర్డ్ ఉంది, సో డౌన్వర్డ్ ఉంది మీ బ్రేక్ సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, మీరు ఇక్కడ ఎక్కడో బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వేసినా ఎక్కడికో పోయి అవుతుంది. సో డౌన్వర్డ్ ఉంటే అదే ప్రాబ్లం, సో వెహికల్ ఎక్కడికో పోయి అవుతుంది. అట్లా ప్రతి పారామీటర్ ఒకదానికోటి లింక్ అయి ఉంటుంది అనమాట. ఓకే, స్పీడ్ టైం బట్టి వీటన్నిటి గురించి ఉంటుంది. సో అగైన్ ఈ టోటల్ రియాక్షన్ ఆఫ్ ది టైమ్ అని మెయిన్ గా 2 టైప్స్ గా డిజైన్ చేశారండి. అందులో ఒకటి పర్సెప్షన్ టైము, బ్రేక్ రియాక్షన్ టైం అని ఉంది. సో పర్సెప్షన్ టైం ఏంటంటే పర్సెప్షన్ అంటే పర్సెప్షన్ అంటే చూడడం అర్థం చేసుకోవడం అనమాట, మన కంటి ద్వారా చూసింది అర్థం చేసుకోవడం. ఇట్ ఇస్ ద టైమ్ ఫ్రమ్ ద ఇన్స్టాంట్ ఎప్పుడైతే చూసామో, ఏదైతే ఆబ్జెక్ట్ రోడ్డు మీద వచ్చిందని అనిపించిందో, ఆ చూసిన ఆబ్జెక్ట్ చూసిన దగ్గర నుంచి మనం బ్రేక్లు వేయాలి అనిపించేంత గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ టైం ని
పర్సెప్షన్ టైం అంటాం. సో ఇదంతా నేను చెప్పిందంతా ఒక గంటలు గంటలు పట్టదు, మిల్లీ సెకండ్ అర సెకండ్ ఆ టైం బట్టి ఉంటుంది పర్సన్ కి పర్సన్ కి. ఓకేనా? ఇట్ ఇస్ ద టైం ఫ్రమ్ ద ఇన్స్టెంట్ ద ఆబ్జెక్ట్ కమ్స్ ఆన్ ద లైన్ ఆఫ్ సైట్. మనం వెళ్తున్నప్పుడు మనకి మనం వెళ్తున్న డార్ లో సడన్ గా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది లేదా ఏదైనా అడ్డంగా ఆల్రెడీ ఉంది అనుకోండి, ఆ చూసిన దగ్గర నుంచి మన వెహికల్ ఆపాలి అని అనిపించే అంత టైం ఉంటుంది చూసారా మధ్యలో, అదంతా మనం సెకండ్ లోనే ఇదంతా ఆలోచిస్తూ ఉంటాం. ఆ గ్యాప్ ని ఆ టైం ని పర్సెప్షన్ టైం అంటాం. నెక్స్ట్ వన్ బ్రేక్ రియాక్షన్ టైం. సో ఎప్పుడైతే బ్రేక్ ఆపాలి అని అనుకున్న తర్వాత బ్రేక్ వేసిన దగ్గర నుంచి వెహికల్ ఆగినంత వరకు దాన్ని బ్రేక్ రియాక్షన్ టైం అంటాం. బ్రేక్ రియాక్షన్ టైం అనేది బ్రేక్ ఇక్కడ వెహికల్ బ్రేక్ వేయాలని అనుకుంటాం పర్సెప్షన్ టైంలో, ఇది బ్రేక్ వేయాలన్న దగ్గర నుంచి బ్రేక్ వేసిన దగ్గర మధ్య ఉన్న టైం ని బ్రేక్ రియాక్షన్ టైం అంటాం. ఓకేనా? పర్సెప్షన్ టైం అంటేనేమో ఒక ఆబ్జెక్ట్ చూసి అమ్మో ఏంటో అని చూసి అర్థం చేసుకొని అరే ఇదంతా కాదు దీని అవ్వారం మనం బ్రేక్ అయిపోతేనో లేకపోతే ఏదో ఒకటి చేయకపోతే మనం గుర్తుకుంటాం యాక్సిడెంట్ అయిపోతాం లేకపోతే స్కిడ్ అయిపోతాం అని చెప్పి బ్రేక్ వేయాలనుకునే టైం వరకు ఉన్న టైంని పర్సెప్షన్ టైం అంటాం. బ్రేక్ రియాక్షన్ టైం అంటేనేమో ఈ బ్రేక్ వేయాలనుకునే టైం దగ్గర నుంచి బ్రేక్ వేయాలనుకునే టైం ఉంటుంది చూసారా దాన్ని బ్రేక్ రియాక్షన్ టైం అంటాం. సో ఈ బ్రేక్ రియాక్షన్ టైం ఎగైన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ స్కిల్ ఆఫ్ ది డ్రైవర్. బాగా పండబెట్టి లేపి అటు ఇటు బర్ర బర్ర పోనిచ్చే వాడికి అయితే ఈజీగా ఉంటుంది, వెహికల్ మీద కమాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే బ్రేక్ సప్లై చేస్తాడు. ఓకేనా? సో కొంతమందికి స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు, అట్లా ఉంటుంది. ఓకేనా? ఎగైన్ దీని గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక థియరీ ఉందండి, పిఐఈవి థియరీ. పిఐఈ అంటే పర్సెప్షన్, ఇంటెక్షన్, ఎమోషన్ అండ్ వోలిషన్ అని. ఇట్లా మెయిన్ గా ఇట్లా 4 ఉన్నాయండి. అందులో 1 పర్సెప్షన్. పర్సెప్షన్ ఏంటంటే మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఏదైనా విన్నా చూసినా ఆ చూసిన ద్వారాన్ని మన నర్వస్ సిస్టమ్ అంటే నరాల ద్వారా మన స్పైనల్ కార్డ్ ద్వారా బ్రెయిన్ కి చేరడాన్ని పర్సెప్షన్ టైం అంటాం. ఈ గ్యాప్ లో పర్సెప్షన్ చేస్తాం. ఎలా పర్సెప్షన్ టైం వచ్చేసి అదండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంటలెక్షన్. ఇంటలెక్షన్ అంటే ఏంటంటే బ్రెయిన్లో ఆ చూసి అర్థం చేసుకొని ఏంటి అసలు మనం చూసింది ఏంటి అసలు ఏంటి దాని గురించి అంతా అండర్స్టాండ్ చేసుకొని మనం ఏం చేయాలనుకునేది అంతా ఇంటలెక్షన్ టైం. సో పర్సెప్షన్ అంటే ఏంటంటే మనం చెవుల ద్వారా కళ్ళ ద్వారా చూసింది ఏంటనేది బ్రెయిన్కి చేరే టైంని పర్సెప్షన్ అంటాం. ఇంటలెక్షన్ వచ్చేసరికి మనం చూసిన దాన్ని మనం అర్థం చేసుకొని ఏం చేయాలి ఎలా చేయాలి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఏమన్నా ఉంటే రకరకాల థాట్స్ వస్తాయి అది చూసింది మనం ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఉండే టైంని ఇంటలెక్షన్ టైం అంటాం. నెక్స్ట్ ఎమోషన్. చూడగానే వాంబు వాయు అయ్యో అమ్మో అని కొంతమంది భయపడేటోళ్ళు ఉంటారు, కొంతమంది అట్లా అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎమోషనల్ టైం అంటారు. నెక్స్ట్ వన్ ఓలిషన్. ఓలిషన్ అనేది లాస్ట్ ఫైనల్ టైం. ఇట్ ఇస్ ద టైం ఫర్ ద టేకింగ్ ఆఫ్ ది ఫైనల్ యాక్షన్ ఆఫ్ ది డ్రైవర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఓలిషన్ వచ్చేసి ఫైనల్ టైం టేకింగ్ ఫర్ ద ఇది ఫైనల్ గా ఏ యాక్షన్ తీసుకుందాం అనుకుంటాం, ఆపేద్దామా బ్రేక్ వేద్దామా లేదా సైడింగ్ పోదామా లేదా గుద్దుదామా, ఇది లాస్ట్ ఫైనల్ గా తీసుకున్నటువంటి లాస్ట్ ఫైనల్ డెసిషన్ అనమాట. ఓకేనా? సో ఇదండి. సో ఇదంతా దీని గురించి ఇది నేను చెప్పింది ఇదంతా. సో జనరల్ గా టైం టోటల్ రియాక్షన్ టైం ఒక డ్రైవర్ వచ్చేసి 0.5 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ వరకు ఉంటుంది. అంటే బాగా యాక్టివ్ పర్సన్, మంచి హెల్తీ పర్సన్, మంచి స్ట్రాంగ్ పర్సన్ అయితేనేమో 0.5 సెకండ్స్ వరకు ఉంటుంది. అదే కొంచెం ముసలోళ్ళు తాగుబోతులు కొంచెం బాగా పనిచేసి చేసి అర్చిపోయిన వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అందరినీ కన్సిడర్ చేసుకొని యావరేజ్ గా మనం చేసుకోవాలి కాబట్టి సో ద రియాక్షన్ టైం ఆఫ్ ద డ్రైవర్ అనేది 0.5 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ అందరినీ కన్సిడర్ చేసుకుని ఉంటాం కాబట్టి. అదే మామూలు యాక్టివ్ పర్సన్ అయితే 0.2 సెకండ్స్ చాలు. సో వీళ్ళందరినీ గుర్తు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం టోటల్ రియాక్షన్ టైం ఆఫ్ ద డ్రైవర్ ని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎనాలిసిస్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ సెట్ డిస్టెన్స్. సో ఎనాలిసిస్ ఆఫ్ ది ఓవర్టేకింగ్ సెట్ డిస్టెన్స్ వచ్చేసి సో మెయిన్ గా ఏంటంటే ఎనాలిసిస్ ఆఫ్ ఓవర్టేకింగ్ సెట్ డిస్టెన్స్. ఓకే, ఎనాలిసిస్ ఆఫ్ ఓవర్టేకింగ్ సెట్ డిస్టెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ద మెయిన్ వచ్చేసి సింపుల్ చెప్పుకోవచ్చు అండి దాన్ని ఈజీగా. ఎలా అంటే అంటే ఈ ఎనాలిసిస్ ఆఫ్ ఓవర్టేకింగ్ సెట్ డిస్టెన్స్ లో మెయిన్గా 2 పారామీటర్స్ ఉంటుంది. అంటే మనం ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నామో అది. సో అందులో వచ్చేసరికి స్టాపింగ్ సెట్ డిస్టెన్స్, ఈ స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ వచ్చేసరికి మెయిన్గా ఎలా ఉంటుందంటే 2 ఉంటుంది. లాగ్ డిస్టెన్స్ వచ్చేసి ఇంకోటి ఏమో బ్రేకింగ్ డిస్టెన్స్. ఈ రెండింటిని కలిపితే స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ వస్తుంది. నేను ఈజీగా ఒక డయాగ్రమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా వెళ్తున్నారు మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, సపోజ్ ఇలా మీరు ఒక వెహికల్ ఉంది. సో ఇది ఒక వెహికల్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని చూసారు.
చూసి వెంటనే ఏం చేయాలనుకున్నారు, బ్రేక్ వేయాలనుకున్నారు. సో బ్రేక్ వేయాలి అంటే, సో మీరు మీరు వస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ ని చూసారు, చూసి అదేంటో అర్థం చేసుకుని అబ్బో అదేంటో తెలిసి అర్థమయ్యే లోపు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, బ్రేక్ వేయాలనుకుంటారు. సో ఇదంతా పర్సెప్షన్ టైం. దీన్ని ఏమంటామంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి వెహికల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని లాగ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, లాగ్ డిస్టెన్స్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెహికల్ ఇక్కడ ఉన్న వెహికల్ ఇక్కడ ఇక్కడ ఉన్న వెహికల్ మీద చూసారు, ఇక్కడ నుంచి ఇక్కడ మనం రోడ్ మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్ వెహికల్ ఉన్నప్పుడు సడన్ గా ఆబ్జెక్ట్ చూసారు, వెంటనే ఏమనిపించింది అంటే అప్పుడు ఇది గుద్దుతే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పి అసలు చూడగానే ఏంటి అది అర్థం చేసుకొని ఏంటి దాన్ని బ్రేక్ వేయాలా లేకపోతే వెళ్ళిపోవాలని అలా ఆలోచిస్తున్నారు. సో దీన్ని ఈ గ్యాప్ ని మనం లాగ్ డిస్టెన్స్ అంటాం. ఎందుకంటే ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తున్నాం, మన వెహికల్ ని ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని లాగ్ డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే చూసి ఆబ్జెక్ట్ చూసి అరే వాంబో మనం బ్రేక్ వేయాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాము అని అనిపిస్తుంది, అప్పుడు మనం బ్రేక్ అప్లై చేస్తాం. సో బ్రేక్ అప్లై చేసిన తర్వాత వెంటనే ఇక్కడ బ్రేక్ అప్లై చేయగానే ఇక్కడ ఆగిపోదు వెహికల్, ఎందుకంటే ఆ స్పీడ్ లో వేస్తున్నప్పుడు కొంచెం వెంటనే ఆగిపోదు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి ఆగిపోతుంది. కరెక్ట్ గా ఆబ్జెక్టివ్ కి రీచ్ అయ్యే ముందు లోపు మనం కరెక్ట్ గా దీనికి జస్ట్ బిఫోర్ టచ్ కాకముందే మనం బ్రేక్ వేసి దానికి టచ్ అయ్యి టచ్ కాకముందే మనం ఆగిపోవాలి. సో దీన్ని వచ్చేసి బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. సో దీన్ని ఏమో లాగ్ డిస్టెన్స్ అంటాము, దీన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. సో ఇదేమవుతుంది, టోటల్ వచ్చేసి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఇది మన మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదైతే వెహికల్ ఉంటుందో ఒక ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు మనం కొంచెం సేపు ఆలోచిస్తాం అదేంటని ఆలోచిస్తాం. సో ఈ గ్యాప్ ఆలోచించే లోపు మన వెహికల్ ఆ స్పీడ్ తోనే మనం ఆలోచిస్తూ ఉంటాం. సో టైం రియాక్షన్ టైం మనం ఏందో ఏంటని ఆలోచించే లోపు మనం కొంచెం డిస్టెన్స్ మూవ్ అవుతాం. సో దాన్ని లాగ్ డిస్టెన్స్ అంటాం. ఆ తర్వాత చూసి అబ్బో ఇది అనిపించిన తర్వాత వెంటనే బ్రేక్ వేయాలనిపించి బ్రేక్ వేస్తాం. బ్రేక్ వేయగానే బ్రేక్ వేసిన వెంటనే అక్కడ ఆగిపోదు కాబట్టి ఇంకొంచెం దూరం మూవ్ అవుతుంది. సో దాన్ని లాగ్ బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. సో టోటల్ గా ఫైనల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న టోటల్ డిస్టెన్స్ ని స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఇదండి. ఓకేనా, సో దాని మీనింగ్ ఓకేనండి. ఓకే, సో అదండి అర్థమైంది కదా. ఇట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ వెహికల్ డ్యూరింగ్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ది డ్రైవర్. సో ఇలా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా మీకు డైరెక్ట్ గా మీకు లాగ్ డిస్టెన్స్ కనుక ఎలా వస్తుంది, లాగ్ డిస్టెన్స్ అంటే ఏంటండి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చేసి ఇక్కడ వెహికల్ స్పీడ్, టైం వచ్చేసి మన రియాక్షన్ టైం ఆఫ్ ది డ్రైవర్. సో 2.5 సెకండ్స్ తీసుకుంటాను. యాజ్ పర్ ఐఆర్సీ అయితే మినిమం 2.5 సెకండ్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి అలా చూసుకోవాలి ఆలోచించుకోవాలి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ అయితే డైరెక్ట్ గా మీకు ప్రాబ్లమ్ లో వెలాసిటీ గా అంటే స్పీడ్ ని మీటర్ పర్ సెకండ్ ఇస్తే ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదే దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 5/18 లో మల్టిప్లై చేస్తే ఇంటూ 5/18 చేస్తే మీకు డైరెక్ట్ గా కిలోమీటర్ పర్ అవర్ ఉన్నటువంటి స్పీడ్ ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు. ఇలా లాగ్ డిస్టెన్స్ అంటే ఏంటి, డైరెక్ట్ గా స్పీడ్ ఇంటూ టైం. సో ఆ టైం లోనే కదా మనం చూసింది. సో లాగ్ డిస్టెన్స్ వచ్చేసి అదే. నెక్స్ట్ వన్ బ్రేకింగ్ డిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద వెహికల్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ది బ్రేక్. సో బ్రేక్ అప్లై చేసినా కానీ కొంచెం డిస్టెన్స్ వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఇది ఎలా వస్తుందంటే, సో వెహికల్ డిలీట్ చేస్తానా, సో వెహికల్ ఎక్కడైతే బ్రేక్ వేసామనుకున్నామో అక్కడ నుంచి ఆ ఆబ్జెక్ట్ టచ్ కాకముందే మనం క్లోజ్ చేస్తున్నాం. సో అప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెహికల్ మూవ్ అయింది కదా, అంటే వర్క్ జరిగింది కదా, వర్క్ డన్ జరిగింది కదా. సో దాన్ని వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. వర్క్ డన్ అంటే చిన్నప్పుడు చదువుకున్నారు. సో వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఇక్కడ ఫోర్స్ ఏ విధంగా వస్తుంది అనుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటేనో వెయిట్ ఆఫ్ ది వెహికల్, వెయిట్ ఆఫ్ ది వెహికల్. సో ఈ రెండింటిని అప్లై చేస్తే మనకి ఈ విధంగా మనకి ఆ యొక్క వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఫైనల్ గా ఏంటి, మనకి సింపుల్ చెప్పాలంటే మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ఉన్నామంటే వెహికల్ ఇలా ఉన్న వెహికల్. సో సడన్ గా ఇలా వస్తున్నప్పుడు సడన్ గా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ చూసాము, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ని చూసి అదేంటో తెలుసుకునే లోపు దీన్ని మనం ఆలోచించే లోపు లాగ్ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తాము, టైం మనం చూసేటువంటి టైము పర్టికులర్ టైంలో మనం చూస్తాము, దాన్ని లాగ్ డిస్టెన్స్ అంటాము. సో ఆ టైం వచ్చేస్తుంది. ఆ టైం తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఈ టైం నుంచి బ్రేక్ అప్లై చేస్తాం. బ్రేక్ అప్లై చేసిన తర్వాత అప్లై కూడా చేసిన తర్వాత కూడా వెహికల్ అనేది కొంచెం దూరం మూవ్ అవుతుంది, దాన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇది కైనటిక్ ఎనర్జీ, అంటే కైనటిక్ వెలాసిటీ, కైనమాటిక్ వెలాసిటీ, కైనటిక్ ఎనర్జీ అని అంటాం. ఇక్కడ వెహికల్ ఏమో మూవ్ అవుతూ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది, జీరో అయిపోతుంది. ఓకేనా, సో ఫైనల్ గా ఏంటంటే సింపుల్ చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ కాస్త ఏమవుతుంది, వర్క్ డన్ ఈక్వేట్ అవుతుంది అనమాట. ఈక్వేషన్ కి రిలేషన్ వస్తుంది. ఓకేనా, ఏదైతే ఉంటుందో ఆ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ ని ఈ వర్క్ డన్ కి ఈక్వేట్ చేస్తే
ఆటోమేటిక్ గా ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ డబ్ల్యూ ఎం తీసుకోవాలి. ఈ ఎం అంటే మాస్ కదా, దీన్ని డబ్ల్యూ ఇంటూ జీ చేస్తాము. ఇక్కడ డబ్ల్యూ డబ్ల్యూ పోతుంది, ఇక జీ ఒకటి మిగులుతుంది. సో ఫైనల్ మీకు వచ్చేసి లెంత్ వస్తుంది, అదే ఏంటి డిస్టెన్స్ వస్తుంది, అదే ఏంటంటే వి స్క్వేర్ బై టూ జీ ఎఫ్. ఇలా మీకు బ్రేకింగ్ డిస్టెన్స్ వస్తుంది, వి స్క్వేర్ బై టూ జీ ఎఫ్. సో టోటల్ గా ఏమవుతుంది మనకి, ఇందాక చెప్పుకునేది అదే, వెహికల్ దగ్గర చూసిన దగ్గర నుంచి మనం బ్రేక్ అప్లై చేసి వచ్చేసి ఆ గ్యాప్ లో మనం చూసి ఏంటని అర్థం చేసుకునే లేపు మనకు కొంచెం దూరం మూవ్ అవుతాం. సో దాన్ని లాగ్ అంటాం. ఓకేనా, దాన్ని లాగ్ డిస్టెన్స్. అది ఎలా వస్తుంది, డైరెక్ట్ గా స్పీడ్ ఇంటూ టైం చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ బ్రేకింగ్ డిస్టెన్స్. ఇది ఎలా వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ కి ఈక్వేట్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఈ పైన ఉన్న ఫార్మ్ లో వస్తుంది. అలా మనం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్న చూపించే కింద ఫార్మ్ లో, ఇప్పుడు మీకు కనబడే ఫార్మ్ లో ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా కిలోమీటర్ పర్ అవర్ లో కనుక వెలాసిటీ చూసారా, ఈ వెలాసిటీని డైరెక్ట్ గా కిలోమీటర్ పర్ అవర్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫామ్ లో యూజ్ అవుతుంది, లేదనుకుంటే మళ్ళీ వేరే ఫామ్ లో వాడుకోవాలి. ఇది స్టార్టింగ్ లో ఉంటుంది. ఓకే, ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే, టూ వే ట్రాఫిక్ అయ్యి సింగిల్ లేన్ రోడ్ అయితే టూ టైమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఇంకా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం మినిమం ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే వన్ వే అయి వన్ లేన్ అయినా, టూ వే అయి టూ లేన్ ఉన్నా మనకి అదే డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం లేదు. ఓకేనా, టూ వే అయ్యి సింగిల్ రోడ్ అయితే సింగిల్ రోడ్ కాకపోతే టూ వే అన్నప్పుడు మనం మినిమం వీలైనంత ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసుకుంటే ప్రొవైడ్. మీకు ఎగ్జాంపుల్ డ్రా చేసి చూస్తాను. ఇది ఒక సింగిల్ లేన్ అండి, వెహికల్ ఇటు వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, ఇటు నుంచి వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏముందండి, విడ్త్ రోడ్ విడ్త్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మినిమం స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ టూ టైమ్స్ ప్రొవైడ్ చేసుకుంటే సేఫ్ గా ఉంటాం. అదే ఇది అగైన్ సేమ్ రోడ్డు, సింగిల్ ఒకటే రోడ్డు, ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో అటు నుంచి వచ్చే వెహికల్ ఏముంటుంది కాబట్టి సింగిల్ స్టాపింగ్ సెట్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే చాలు. అదేవిధంగా టూ లేన్స్ ఉన్నాయి మధ్యలో, ఓకేనా, ఇటు నుంచి వచ్చే వెహికల్ ఇటు వెళ్తుంటుంది, ఇటు నుంచి వచ్చే వెహికల్ ఇటువైపు వెళ్తుంటుంది కాబట్టి మీకు ఇక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి సేమ్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే చాలు, మినిమం సైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదండి. ఇంకా కొంచెం ఉన్నాయండి ఫార్ములాస్, అవి కూడా చూద్దాము. ఓకే నెక్స్ట్ వచ్చేసి దాని నా నోట్స్ ఉండేది ఇక్కడ మీకు, వన్ సెకండ్ ఇదండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇన్ పర్సెంట్ ఆఫ్ గ్రేడియంట్ అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఎన్ వస్తుంది అదే ఫార్ములాలో. అదే ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ ఎన్ వస్తుంది, గ్రేడియంట్ వస్తుంది. ఎందుకంటే ప్లస్ అనుకోండి, అసెండింగ్ గ్రేడియంట్ అయితే ప్లస్, డిసెండింగ్ గ్రేడియంట్ అయితే మైనస్ చేస్తాము. ఓకేనా, ఇంకా దీంతో పాటు బ్రేకింగ్ ఎఫిషియన్సీ, దాన్ని ఎలా అప్లై చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ ఈ బ్రేకింగ్ ఎఫిషియన్సీ, రెండింటిని మల్టిప్లై చేసి వస్తాం. సో ఇదంతా డైరెక్ట్ గా ఫైనల్ గా ఈక్వేషన్ వచ్చేసరికి మీ ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే, ఫైనల్ గా సూపర్ గా లాస్ట్ కి వచ్చేసరికి విటి ప్లస్ వి స్క్వేర్ బై టూ జీ ఇంటూ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈటా. ఇది ఫైనల్ ఈక్వేషన్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ లో ఇది ఫైనల్ ఈక్వేషన్. రేపు మీకు ఫ్రిక్షన్ ఇస్తే ఫ్రిక్షన్, గ్రేడియంట్ ఇస్తే గ్రేడియంట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తే ఇది ఏమంటారు, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇస్తే బ్రేకింగ్ ఎఫిషియన్సీ, ఏమి ఇవ్వకపోతే వన్ అను, ఏమి ఇవ్వకపోతే జీరో. ఓకేనా, ఇక్కడ బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇస్తే జనరల్ 100% తీసుకుంటాం, అప్పుడు వన్ అవుతుంది. గ్రేడియంట్ కనుక ఇవ్వకపోతే ఏం లేదు, జీరో. ఏమన్నా ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ఫార్ములా, ఓకేనా, అక్కడ లేదు, ఇది స్టాండర్డ్ ఫార్ములా. విటి ప్లస్ వి స్క్వేర్ బై టూ జీ ఇంటూ ఎఫ్ ప్లస్ ఆ మైనస్ గ్రేడియంట్ ఇంటూ బ్రేకింగ్ ఎఫిషియన్సీ, ఇది స్టాండర్డ్ ఫార్ములా. సో ఇదండి ఇంపార్టెంట్ ఐటమ్. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే, సో ఏదైతే పారామీటర్ ఇస్తాడో అది ఓకే, ఇవ్వకపోతే మాత్రం మనం ఏం చేయాలంటే వాటిని మనం అజంప్షన్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, అదే ఓకే, సరేనండి, అదేనా. ఓకే, సో వి స్క్వేర్ బై టూ జీ ఎఫ్, ఎఫ్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎండ్ వచ్చేసి గ్రేడియంట్, ఈటా వచ్చేసి బ్రేకింగ్ ఎఫిషియన్సీ. ఓకే, ఏ పారామీటర్స్ ఇస్తే అది వాడుకోవడం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్ అయితే నీ ఫార్ములా. ఓకేనా, సేమ్ అదే కిలోమీటర్ పర్ అవర్ అయితే మాత్రం 0.2780 ఇంటూ విటి ప్లస్ వి స్క్వేర్ బై 254 ఇంటూ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ఇంటూ ఈటా వస్తుంది. ఓకేనా, యాజ్ పర్ ఈ డయాగ్రామ్ లాగా. ఓకేనా, సేమ్ ఇలాగే వస్తుంది, 0.278 ఇంటూ విటి ప్లస్ వి స్క్వేర్ బై 254 ఇంటూ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ గ్రేడియంట్, అంటే ఆ ఏరియాలో గ్రేడియంట్ ఉంటే గ్రేడియంట్, ప్లస్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ.
బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇవ్వకపోతే 100% అవుతుంది. సో అట్లా దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీని గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 90% ఇస్తే 0.9 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అట్లా. నెక్స్ట్ వన్ గ్రేడియంట్. గ్రేడియంట్ కూడా ప్రాబ్లం ఏం ఇవ్వకపోతే 0 అని పెట్టుకోవడం, అంటే ప్లెయిన్ అంటే వితౌట్ స్లోప్ అనమాట, 0 అనమాట. అదే వాడు గ్రేడియంట్ ఎంతో కొంత 40 30 ఇస్తే అగైన్ 30 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఓకేనా?